మూడు సంవత్సరాల క్రితం హైకోర్టులో పిల్లేశారు, ఇంతవరకు విచారణకు రాలా. అగ్రికల్చర్ సంబంధించి 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది బాధితులు, 6,380 కోట్ల పైచిల్కు బకాయి ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 95లో విజయవాడ రిలీజ్ చేసి హైదరాబాద్లో కీలకమైన బ్రాంచ్ ఆఫీస్ పెట్టి ఆనాడు ఉన్న 23 జిల్లాల్లో వారి వ్యాపార కార్యకలాపాలని సాగించి అటు కర్ణాటక, ఇటు ఒరిస్సా, తమిళ వెంకట రామారావు చైర్మన్గా స్థాపించిన ఈ సంస్థ ప్రజల నుండి కొల్లగొట్టిన సొమ్ముని కుటుంబాల పేరుతో, కుటుంబ సభ్యుల పేరుతో, బంధువుల పేరుతో వాళ్ళకు అనుకూలమైన మార్కెటింగ్ బినామీ డైరెక్టర్ పేరుతో సుమారు 3-4 వేల కోట్లు ఆ విధంగా పెట్టుకున్నారు. ఇవాళ అబ్బా వెంకటరామారావు చెప్పిన లెక్క ప్రకారం 20 వేల కోట్ల ఆస్తి మాకు ఉందని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సంబంధించినటువంటి ఎస్ఎల్ గ్రూప్ సుమారు 8 మాసాల నాడు మేము టేక్ ఓవర్ చేస్తామని కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు, వాయిదాలు కోరారు, సర్వే చేసుకున్నారు. ఎట్టే 3,000 కోట్లు మేము అడ్వాన్స్ కడతానికి సిద్ధమని చెప్పి ఇప్పుడు తెలుగుదేశానికి, బీజేపీకి ఆ 2 ప్రభుత్వాల మధ్య వచ్చిన వైరాన్ని సాపుగా పెట్టి ఒక బీజేపీ యొక్క తప్పుడు పద్ధతిలో పోయిన నెలలో మేము టేక్ ఓవర్ చేయలేమని చెప్పి యూటర్న్ తీసుకున్నారు. అంతవరకైతే పర్లేదు, ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ ఉన్నాయని అందులో మెన్షన్ చేశారు. కోర్టు ఇచ్చిన డాక్యుమెంట్ ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ ఉంటే ఏమీ తెలియకుండా 3,000 కోట్లు అడ్వాన్స్ ఇస్తామన్నారా, 1,000 కోట్లు ఈ క్షణం కడతామని చెప్పారా. కోర్టు వారి మాటలు నమ్మి 10 కోట్ల డిపాజిట్ తోటి వాళ్ళని ఒప్పించింది. దాంతో ఈరోజు ఈ రాజకీయాలు కూడా ఆసరా చేసుకున్నారు. ఈ స్థితిలో మరి ఈరోజు చాడా వెంకటరెడ్డి గారు చొరవ తీసుకుని అందరితో చర్చించి ఒక అవగాహన ఏ జిల్లాలో ఏంటి పరిస్థితి, ఈ 430 కోట్లు సుమారు ఈ 3 లక్షల మంది బాధితులకి ఎలా రిప్రూట్మెంట్ చేపించాలి అనేటువంటి ఒక ఆలోచనతో వారు చొరవ తీసుకున్నందుకు మరి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మధ్య 8.5 లక్షల మంది